ప్రసారమయ్యే ప్రముఖ రియాలిటీ షో డ్రామా జూనియర్స్ ఛాంపియన్షిప్ ఆదివారం నాటితో ముగిసిన విషయం తెలిసిందే. డ్రామా జూనియర్స్ గడిచిన కొన్ని సీజన్లలో 4 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు వారి నటన నైపుణ్యాలను ప్రదర్శించడానికి మెరుగుపరుచుకోవడానికి ఒక సరైన వేదికగా ఉపయోగపడింది. డ్రామా జూనియర్స్ సీజన్ 2లో పాల్గొన్న చిన్నారులైన విజయ్, త్రివేది, రోషన్, విఘ్నేష్, శర్మ, రూపిక, హాసిని, పద్మావతి, జాహ్నవి, దివ్యరూప, వైష్ణవి ఈ సీజన్లో విజేతలుగా నిలిచారు. ఈ బాలబాలికలకు ట్రోఫీతో పాటు 5 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నారు. సీజన్ 1-3లలో పాల్గొని మనల్ని అలరించిన చిన్నారులను రన్నరప్గా ప్రకటించారు. ఆదివారం జరిగిన ఫినాలేలో యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగానే కాకుండా కళ్ళు చెమర్చే స్కిట్తో ప్రేక్షకుల్ని అలరించారు. ఈ గ్రాండ్ ఫినాలేలో చిన్నారులు ఆదర్శప్రాయమైన ప్రదర్శనలో ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. ఈ ఫినాలేలో శ్రీముఖి పిల్లలతో కలిసి ఇచ్చిన ప్రదర్శన హైలైట్గా నిలిచింది. న్యాయ నిర్ణేతలతో పాటు ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. అందరి ప్రశంసలతో పాటు మన్ననలను పొందింది. ఈ కార్యక్రమానికి అలీ, అనసూయ, ఓంకార్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.